ఏంటో నైపుణ్యం అంటూ నిర్మిస్తామన్న 30 స్కిల్ కాలేజీలు ఒక వర్సిటీ ఏవి వైసీపీ సర్కార్ వచ్చిన కొత్తలో భారీ ప్రచారం సీఎం మంత్రి అధికారులు కలిసి 100 సమీక్షలు మూడేళ్లు అవుతున్నాయి ఎక్కడ ఇటుకు కూడా పడని వైను మూడు సార్లు టెండర్ పిలిచినా ఒక్కరూ రాని పరిస్థితి విపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై విష ప్రచారం ఇప్పుడు పాలిస్తున్న భవనాలు గ్రాఫిక్స్ అని అడగతాలి టీడీపీ చివరి మూడేళ్లలో రాజధానికి రూపురేఖలు వైసీపీ మూడేళ్లలో కాలేజీలు కట్టలేని దౌర్భాగ్యం అంటూ అసెంబ్లీ సచివాలయం హైకోర్టు డీజీపీ కార్యాలయం 14 అంతస్తుల ఏపీఐఏసీ భవనం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు న్యాయమూర్తులు ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణాలు అనేక రోడ్లు సీడ్ యాక్సెస్ రోడ్లు టీడీపీ హయాంలో చివరి మూడేళ్లలో రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఇది కంటికి కనిపిస్తున్న దృశ్యం ఇది అప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ఇదంతా గ్రాఫిక్స్ అని ఎగతాళి చేశారు అధికారంలోకి వచ్చాక అమరావతిని అటకెక్కించారు నేడు రాష్ట్రంలో 30 నైపుణ్య కళాశాలలు ఒక నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో పెద్ద ఎత్తున చేసిన ప్రచారం ఇది ఇందుకోసం 100 సమావేశాలు నిర్వహించారు ఏకంగా సీఎం జగన్ 30 సమీక్షల్లో పాల్గొన్నారు దాదాపు మూడేళ్లు గడిచిపోయింది సీన్ కట్ చేస్తే ఒక్క ఇటుకా పడలేదు వైఎస్ఆర్ సెంటర్స్ గా పేరు పెట్టిన ఈ కాలేజీలు కేవలం గ్రాఫిక్స్ లోనే మిగిలిపోయాయి జగన్ సర్కార్ చెప్పిన నైపుణ్య కాలేజీల నిర్మాణ పరిస్థితి వైసీపీ నేతలు చెప్పినట్టు ఏది గ్రాఫిక్స్ ఏది నిజం ఇక్కడ ఇందులో ఈ నైపుణ్య కాలేజీలు రాలేదనే వార్త బాగుంది కానీ ఇక్కడ సైలెంట్ కిల్లర్ అని చెప్పాం కదా ఇంతకు ముందు నుంచి కూడా విష ప్రచారం స్మూత్ గా ఒక తప్పుని ఒప్పుగా ఒప్పుని తప్పుగా చిత్రీకరించేటువంటి సచివాలయాలకి ఏది మన అమరావతి రాజధాని ప్రాంతానికి నున్ను ఈ కాలేజీలకి ఏమైనా సంబంధం ఉంది అసలు ఇప్పుడు ఆ లెక్కనైతే గనక కేంద్ర సంస్థల గురించి ఎప్పుడన్నా రాశారు మరి 14 సంస్థలకు సంబంధించి మొత్తం 22 సంస్థలు ఆంధ్రాలోకి వచ్చినాయి అప్పుడు ఏమొచ్చినాయి అని అడిగింది మరి తెలుగుదేశం అవన్నీ ఇప్పుడు దేశ రాష్ట్రంలో నడుస్తున్నాయి కదా మరి అవి ఎందుకు రాయలేదు అవన్నీ నడుస్తున్నాయి ఎయిమ్స్ లాంటి వాటి గురించి ఎప్పుడన్నా రాసింది ఆంధ్రజ్యోతి అంటే వేరే వాళ్ళు చేస్తే రాయదు అది కేంద్ర ప్రభుత్వం అంటే వేరే వాళ్ళు తెలుగుదేశం చేస్తే మాత్రమే రాస్తుంది ఇంకోటి నైపుణ్య కాలేజీని సచివాలయాన్ని లింకప్ చేస్తా అనమాట ఇప్పుడు మరి ఆ లెక్కనైతే గ్రామ ప్రాంతాలన్నింటిలో సచివాలయాలు వచ్చినాయి గ్రామ ప్రాంతాల్లో ఈ మన వైద్యశాలలు వస్తున్నాయి కొన్ని చోట్ల వచ్చినాయి ఆల్రెడీ ఆర్బీకేలు వచ్చినాయి ఇవన్నీ గ్రాఫిక్లు కాదు కదా వాస్తవమే కదా మరి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి గ్రాఫిక్లోనే చూపించింది ఇక్కడ దీంట్లో సెక్రటేరియట్ కట్టారు ఇవి కట్టారు అంటున్నారు మరి అవన్నీ తాత్కాలికమని చెప్పింది ఎవరు గ్రాఫిక్ రూపంలో చూపించింది అక్కడ అన్నది ఏంటి అసలు గ్రాఫిక్లో చూపించింది 200 అంతస్తుల బిల్డింగ్లు 100 అంతస్తుల బిల్డింగ్లు 50 అంతస్తుల బిల్డింగ్లు ఏది ఈఫిల్ టవర్ టైప్ లో ఉంటాయి ఇట్లాంటి ఒరిజినల్ గా కట్టింది వచ్చేటప్పటికి ఓ షెడ్ లాంటి పెద్దవి కట్టుకొచ్చారు అన్నటువంటిది చెప్పింది అది వీళ్ళు వక్రీకరిస్తోంది ఇది ఎంత తెలివిగా అంటే అప్పుడు జరిగింది అద్భుతం జరిగింది ఇప్పుడు ఏం జరగలేదని చెప్పడం కోసం పడేటువంటి తాపత్రయంలో పబ్లిక్ వెదవలు అనుకుంటోంది కానీ వాళ్ళ వెదవత్వం బయటపడుతుంది అన్నటువంటి విషయం అయితే అర్థం కావట్లేదు లేకపోతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్ట్ ఇచ్చేటువంటి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ కనుక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి అన్నటువంటి కోణంలో ఉన్నటువంటిదని పొత్తు పెట్టుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 అవుతుంది ఆంధ్రాలో అన్ని పార్టీల కంటే కూడా హయ్యెస్ట్ కవరేజ్ వస్తుంది ఎందుకంటే ఈనాడు జ్యోతి చాలా సిన్సియర్ గా కాంగ్రెస్ ని ప్రేమిస్తున్నాయి దానికి కారణం ఒకటే ఏంటంటే ఖచ్చితంగా వార్త ఏ దగ్గర వార్తే ఫ్రంట్ పేజ్ ఏ దగ్గర వార్తే కాకపోతే హైలైట్ చేస్తున్నటువంటి తీరులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి రావాలి అప్పుడు వీళ్ళ హవ మళ్ళీ కంటిన్యూ అవుతుంది దానికోసం చేస్తున్నటువంటి తాపత్రయం మంచి కాన్సెప్టే